తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 14 వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణంలో తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్ కమిషనర్ రమేష్ తో మా 19 న్యూస్ రిపోర్టర్ సాగర్ ముఖాముఖి. కాకినాడ కలెక్టరేట్ లో ఉన్నాము. ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. కలెక్టర్ గారు అన్ని విభాగాలతో స్పష్టంగా మీటింగ్స్ పెట్టి ఎక్కడెక్కడ తీసుకుని చర్య తీసుకుంటున్నారు. మనతో పాటు కాకినాడ కమిషనర్ గారు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. నిన్నటి నుంచి ప్రజలకి ఒక సంకేతం పంపించి వెజిటబుల్ మార్కెట్స్ రైతు బజార్లు అన్నీ కూడా మూసివేసి ఆనందభారతి గ్రౌండ్స్లో ఇతర గ్రౌండ్స్లో పెట్టి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు. అక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక సర్కిల్ పెట్టి ఆ సర్కిల్లోనే కొనుగోలు చేసుకుని ఏమైనా పెట్టారు. మరికొన్ని జాగ్రత్తలు ఏమైతే తీసుకున్నారో ప్రజల కోసం వారు ఎక్కడైతే తీసుకున్నారో వారిని తీసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు కాకినాడ కమిషనర్ రమేష్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు మీరు, రైతు బజార్ దగ్గర కాకుండా ఆనంద భారతిలో మెక్టాన్ అక్కడ పెట్టారు, ఇంక ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు ప్రజల కోసం? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ ఉన్నాయో వాటిని డీకంజెస్ట్ చేసి జనాలందరూ ఒక దగ్గర గుమ్ముకూడకుండా వేరే వేరే ప్లేస్కి వెళ్ళడం కోసం మనకి ఒక 4 ఏరియాస్లో డిస్పర్స్ చేశాం. సో వాళ్ళందరి దగ్గర కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి అదనంగా ఇప్పుడు యాక్చువల్గా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా హోమ్ డెలివరీ అంటే మనకి ఏదైతే ఈ ప్రొవిజనల్ స్టోర్స్ వెజిటబుల్ స్టోర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళే డైరెక్ట్గా కస్టమర్స్కి హోమ్ డెలివరీ చేసే విధంగా కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి విస్తృతంగా మనం ప్రచారం కలిగిస్తే ఎవరికైనా ఏమైనా సరుకులు కావాలంటే దే నీడ్ నాట్ గో ఎనీవేర్. వాళ్ళకి ఫోన్ కాల్ కొడితే వాళ్ళకే ఇంటికి వచ్చి డెలివరీ చేసే విధానంగా కూడా ఉంటుంది. సో దానివల్ల కూడా అలా ఎవరో కూడా ఇల్లు దాటి బయటకు రావాల్సిన పరిస్థితే ఉండదు అప్పుడు. సో ప్రజల్ని ఈ సదుపాయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సో అందరూ కూడా ఇది మరి నేషనల్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విపత్తు కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఓన్లీ థింగ్ ఈజ్ హోమ్ క్వారంటైన్లో అందరూ సెల్ఫ్గా ఉండాలని కోరుకుంటూ, అలాగే అత్యవసరమైన సరుకులన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు మీరు ఫోన్ చేస్తే మీకే వచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సదుపాయాలను కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, శానిటేషన్ ఇచ్చి చాలా ఇంపార్టెంట్ విభాగం, శుభ్రత చాలా ఉంది. కానీ ఇక్కడ మేము మన రిపోర్ట్ తీసుకున్న విధానం అయితే సాంబమూర్తి నగర్ 4 వీధిలో శానిటేషన్ అస్సలు బాగలేదు, దోమల బెడ ఎక్కువ అవుతుంది, చెత్త కూడా ఎత్తట్లేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఆ వార్డులో ఒక 6 అంటే సాంబమూర్తి నగర్ 5 వీధులు మీకు తెలియదే ఉండదు, 5 వీధులు సార్. కానీ 5 వీధులకి కేవలం 4 పనిచేస్తున్నారు, ఇబ్బంది అయిపోతుంది చెప్పి అక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. దీని స్పందన ఏంటి సార్? ఇప్పుడు మనకి జనరల్ శానిటేషన్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఈ హోమ్ క్వారంటైన్ అండ్ స్పెషల్ శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉందండి. మన జనరల్ డేస్లో మనకి గార్బేజ్ లిఫ్టింగ్, డ్రైన్ క్లీనింగ్ వీటి మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాటితో పాటుగా మనకి ఈ హోమ్ క్వారంటైన్ ఉన్న దాదాపు 600 ఇళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రదేశాల మీద కూడా స్పెషల్గా మనం ఫోకస్ పెట్టి శానిటేషన్ చేయడం జరుగుతూ ఉందండి. అలాగే ఫాగింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఎక్కడైనా ఏరియాస్లో లోపం ఉంటే అన్ని కూడా సర్దుకుంటాం. సార్, ఇప్పుడు 14 వరకు మనకి ఇది ఉంది కదా సార్, 14 వరకు ఉంది, 14 వరకు అయినా లేకపోతే ఈ మీరు ఫోన్ కాల్లో ఐటమ్ అవుతుందని చెప్పారు, అది ప్రస్తుతానికి ఏదైతే ఇన్స్ట్రక్షన్ వచ్చి అప్పటి వరకు అమల్లో ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్, స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇక డైరెక్ట్గా ఫోన్ కాల్ చేస్తే ఇంటికి వచ్చి ఏర్పాటు చేస్తే మీరు ఏదో రాని అవసరం లేదు, ఇక్కడ చూసుకోవడం అవసరం లేదు. అదేవిధంగా శానిటేషన్ ఏదైతే ఉందో కొంచెం కౌంట్ తక్కువ ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రాబ్లం కూడా గట్టిగా ఉంది కాబట్టి దాన్ని ఇంకో రకంగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 14 తారీఖు వరకు కట్టుతున్న చర్య తీసుకుంటాం మేము, ఎటువంటి ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటామని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ కలెక్టరేట్.